రైట్ ఈ ఫైవ్ స్టేట్స్కి సంబంధించి ప్రధానంగా బీజేపీ కేంద్రంగా మాట్లాడుకుందాం సార్ తెలంగాణలో బీజేపీకి నో ఛాన్స్ ఛత్తీస్గఢ్లో పరిస్థితి అలాగే ఉంది రాజస్థాన్ మధ్యప్రదేశ్లో టఫ్ ఫైట్ ఎదుర్కొంటుంది ఈ ఈ ఫలితాలు రేపు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయనుకో బీజేపీ కేంద్రంగా అంటే ఇప్పటి వరకు హిస్టరీ తీస్తే అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికల సంబంధం ఉండదు బీజేపీ విషయంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా బీజేపీ లోక్సభ ఎన్నికల్లో గెలుస్తూ వచ్చింది ఇది మీకు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ట్వంటీ ఎయిటీన్ లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది ట్వంటీ నైన్టీన్ లో ఇక్కడ ఉన్న అరవై ఐదు సీట్లలో అత్యధిక సీట్లు బీజేపీ గెలుచుకుంది కర్ణాటక ట్వంటీ ఎయిటీన్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది ట్వంటీ నైన్టీన్ లోక్సభ ఎన్నికల్లో ట్వంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ సీట్స్ గెలుచుకుంది ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది లోక్సభ ఎలక్షన్ సెవెన్ అవుట్ ఆఫ్ సెవెన్ సీట్స్ గెలుచుకుంది కాంగ్రెస్ ఐదు సీట్లలో సెకండ్ ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓన్లీ రెండు సీట్లనే సెకండ్ పొజిషన్ ఉంది ఒరిస్సా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి అయినా కూడా మీకు అక్కడ బీజేపీ ఎనిమిది సీట్లు లోక్సభ గెలుచుకుంది బెటర్ పర్ఫార్మెన్స్ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే వచ్చింది అందువల్ల ఈవెన్ తెలంగాణ ఏడు శాతం ఓట్లు అసెంబ్లీ ఎన్నికల్లో ట్వంటీ ఎయిటీన్లో వస్తే డిసెంబర్లో ట్వంటీ నైన్టీన్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ట్వంటీ పర్సెంట్ పెరిగింది బీజేపీ ఓటింగ్ ఐదు సీట్లుంటే నాలుగు ఓడిపోయి ఒకటే గెలిస్తే లోక్సభ ఎన్నికల్లో నాలుగు లోక్సభ సీట్లను గెలుచుకుంది అందువల్ల తెలంగాణతో సహా హిస్టరీ ఏం సజెస్ట్ చేస్తుందంటే బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో పర్ఫామ్ చేయకపోతే లోక్సభ ఎన్నికల వచ్చే వరకు మోడీ ఫ్యాక్టర్ జాతీయత హిందుత్వ బలమైన నాయకత్వం ఇవన్నీ ఫ్యాక్టర్స్ ముందుకొచ్చి బీజేపీ ఖచ్చితంగా బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది అందులో అనుమానమే లేదు మీకు లోక్సభ ఎన్నికల్లో ఇంక్లూడింగ్ తెలంగాణ కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చూపే అవకాశం ఉంది అయితే తెలంగాణలో ఆల్రెడీ నాలుగు సీట్లు ఉన్నాయి ఇంక ఇంతకన్నా బెటర్ అవుతుందా ఎక్క తెలంగాణకే ఛాలెంజ్ ఏంటి అంటే కాంగ్రెస్ మూడు సీట్లు ఆల్రెడీ గెలుచుకుని ఉంది ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో గనక గెలిస్తే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ చాలా బలమైన కంటెండర్ అవుతుంది ఇప్పుడు బీజేపీ భయం అదే బీజేపీ భయం అసెంబ్లీ ఎన్నికలకు కాదు తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు వేల పద్దెనిమిదిలోనే అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబిన్న లోక్సభ ఎన్నికల్లో మూడు సీట్లు గెలుచుకుంటా మనందరికీ తెలుసు నిజామాబాద్ ఇలాంటి సీట్లలో ఎన్నికల్లో అసలు తిరగలే కాంగ్రెస్ అభ్యర్థి మధు కి అప్పుడు అసలు లేడు పోటీలో సో నిజంగా చెప్పాలన్నా కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెంట్ గా ఫైట్ చేసి ఇప్పుడు ఫైట్ చేసినట్లు అప్పుడు ఆరేడు సీట్లు గెలుచుకునేవాళ్ళు మీకు జహీరాబాద్ లో కూడా స్వల్పమైన మేయర్ తోడిపోయారు సో కానీ కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకుని మూడు సీట్లకే పరిమితమైంది అంటే ఈసారి డెఫినెట్ గా కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వస్తే బలమైన కంటెంట్ అవుతారు ఎంపీ సీట్లకు అదే ఇప్పుడు బీజేపీకి ఆందోళన అందుకే బీజేపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ వ్యూహాలు రక్షిస్తూ ఇలా బోర్లో పడే పరిస్థితి తెచ్చుకున్నారు బట్ ఎంతో కొంత ఓటింగ్ సీట్లు పెరుగుతాయి ఇక ఎందుకంటే తెలంగాణ గనక కాంగ్రెస్ గెలిస్తే అదొక కొత్త నరేట్ బిల్డ్ చేస్తుంది చేస్తాయి ఎందుకంటే రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ విషయంలో బీజేపీ చాలా సింపుల్ గా కాంగ్రెస్ ను కొట్టేస్తుంది ఎందుకు కొట్టేస్తుంది ఈ మూడు సీట్లలో రెండు సీట్లలో బీజేపీ ఆధిక్యుంది ఎట్లీస్ట్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్ లో మూడు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి ఈ మూడిట్లో ఒకటో రెండో పోవడం గ్యారంటీ అందువల్ల కాంగ్రెస్ ఎక్కడ ఇంప్రూవ్ అయింది అని బీజేపీ చెబుతుంది అదే సమయంలో ఈ మూడు హిందీ ల్యాండ్ స్టేట్స్ హిందుత్వ ప్రభావం ఉండే స్టేట్స్ మోడీ నాయకత్వ ప్రభావం ఉండే స్టేట్స్ గత చరిత్ర తీసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక కూడా లోక్సభ ఎన్నికలు స్వీప్ చేస్తుంది స్టేట్స్ అందువల్ల కాంగ్రెస్ రెండు వేల ఇరవై నాలుగు నరేటివ్ బిల్డ్ చేయడానికి ఈ మూడు స్టేట్లు ఉపయోగపడవు ఉపయోగపడే ఏకైక స్టేట్ తెలంగాణ దానికి అదనంగా కర్ణాటకలో గెలిచిన్నారు అందువల్ల తెలంగాణలో గనక గెలిస్తే కాంగ్రెస్ అది కాంగ్రెస్ పార్టీ రివైవ్ అయింది అనే యొక్క నరేటివ్ దేశంలో బిల్డ్ చేస్తానికి మనకు వస్తుంది దాంతో పాటు మిత్రులు కూడా మీరు గమనించండి ఈశ్వర్ కర్ణాటక ఎన్నికలకు ముందు అఖిలేష్ మమతా ఇలాంటి వాళ్ళు బీజేపీతో కలవ కాంగ్రెస్ తో కలవడానికి రకరకాల రిజర్వేషన్ వ్యక్తం చేశారు కర్ణాటక ఎన్నికల తర్వాత అవన్నీ మాయమయ్యాయి ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్స్ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు గెలిస్తే ఇక కాంగ్రెస్ పార్టీ మిత్రుల బెడద ఉండదు అందరూ మిత్రులే బీజేపీ వ్యతిరేకంగా అందరూ మిత్రులే మీరు గమనించండి కర్ణాటక ఎన్నికల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్ తో కలిసింది అందువల్ల ఇంకా రాబోయే కాలంలో ఎక్కువ పార్టీలు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం కూడా మనం కొట్టిపర ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీతో సహా సో అందువల్ల తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం అనేది ఆ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు చాలా చాలా కీలకమవుతుంది అందుకే బీజేపీ ఇంత ఇంత తపన పడేది మీరు చూస్తుండండి కాంగ్రెస్ గెలిచే వాతావరణం వస్తే మళ్లీ కేంద్ర సంస్థలు సిబిఐ ఈడీ ఐటి సెలెక్టెడ్ కాంగ్రెస్ పైన రైడ్ చేసినా ఆశ్చర్యపడాల్సింది లేదు కాంగ్రెస్ పార్టీకి క్లారిటీ క్లియర్ మెజార్టీ రాకపోతే ఆపరేషన్ అనేది భారీ ఎత్తున జరగబోతుంది ఇక్కడ ఇక్కడ ఒక ప్రశ్న ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా ఇక్కడ అడగాలనుకుంటున్నా క్లియర్ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి రాకపోతే అది అధికారంలోకి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేసేది బిజెపినా బిఆర్ఎస్ తన కొరకు చేస్తుంది బీజేపీ బీఆర్ఎస్ కొరకు చేస్తుంది కలిసి చేస్తున్నారు చేస్తారనా ఇద్దరు కలిసి చేసినట్టు కనబడరు కలిసి చేస్తారు చూస్తుండీ అంటే ఎంఐఎం ఏం చేస్తున్నప్పుడు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తుంది మీరు చూస్తుండీ జరగ అంటే విశ్వాస ప్రకటన సమయంలో అనేక అంశాలు లేవనెత్తి మా మా ముస్లిం సమాజానికి అన్యాయం జరుగుతుంది హార్ట్ బీట్ అని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని తిట్టి వాకౌట్ చేస్తారు అంటే ప్రభుత్వాన్ని తిట్టి వాకౌట్ చేసి మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాం కదా అంటాం మీరు చూస్తున్న ఇదే జరుగుతుంది ఆ పని ఎంఐఎం అనే చేస్తుంది బీజేపీ అనే చేస్తుంది ఎంఐఎం కలిస్తే బీజేపీ చేస్తుంది బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే ఎంఐఎం చేస్తుంది సో అందువల్ల కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అందరూ కలుస్తారు సో ఎందుకంటే బీజేపీకి ఫస్ట్ ప్రియారిటీ ఏంటి కాంగ్రెస్ గెలవకూడదు కదా ఇందులో ఆర్చ అనుమానం ఏం లేదు కదా ఇప్పుడు జేడిఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉండే కర్ణాటకలో ఎన్నికలకు ముందు మూడు పార్టీలు మామూలుగా ఓట్లాడుకోలే తెలంగాణలో జేడిఎస్ బిజెపి బీటీఎం అని కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ బీటీఎం అని బీజేపీ అన్నది మాతో ఎక్కడ ఉన్నాడు బీజేపీతోనే కాంగ్రెస్ తోనే కలిసి ప్రభుత్వం ఉన్నారు కదా అని బీజేపీ అన్నారు అంతే మనకి ఏం జరిగింది ఈలోగా మధ్యలో హైదరాబాద్ కూడా వచ్చాడు కుమారస్వామి బీఆర్ఎస్ ప్రారంభోత్సవం కలిసిపోయాడు తర్వాత ఎక్కడ తేలాడు ఎన్డీఏ కోవిల్లో తేలాడు మీకు కర్ణాటక ఉదాహరణ ఉంది కదా మీకు ఇలా మాట్లాడుతుంటారు ఎన్నికలకు ముందు తెలుగుదేశం ఎక్కడ తెలింది రెండు వేల పద్దెనిమిదిలో విడిపోయి ధర్మ పోరాట దీక్షలు చేసి అమిత్ షా కు కార్లపై రాళ్ళు రువి మోడీకి నల్ల జెండాలు చూపి అనని మాట అనగూడని మాట కూడా అని చంద్రబాబు నాయుడు ఎక్కడ తేలాడు మోడీ విజనరీ అనే దగ్గర తేలాడు ఎన్ని ఉదాహరణ చెప్పాలి ఇట్లా అనేక ఉదాహరణ రెండు వేల పంతొమ్మిదికి ముందు అవిశ్వాస తీర్మానాలు పోటీ పెట్టిన పార్టీలు రెండు వేల పంతొమ్మిది తర్వాత విశ్వాస తీర్మా అవిశ్వాస తీర్మానంలో బీజేపీకి అనుకూలంగా ఓటే లేదా సో అందువల్ల కాంగ్రెస్ కు మెజారిటీ రాకపోతే ఆబ్వియస్ గా జరిగేది ఏంటంటే కలుస్తారు అయితే అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ఎన్ని సీట్లు వస్తాయన్న దాన్ని బట్టి ఆపరేషన్ మూడో తారీఖు మొదలు కాదు ఒకటో తారీఖే మొదలైతుంది రైట్ ఇంకో ఏదో ముప్పై తారీఖే మొదలవుతుంది అంచనా ఇప్పటికే పార్టీలకు అంచనాలుంటాయి సో ఆల్రెడీ బేరసారాలు నడుస్తుంటాయి మార్కెట్ ఈజ్ ఓపెన్ అంటే ముహూర్తం ట్రేడింగ్ మొదలైంది ముహూర్తం ట్రేడింగ్ దీపాల రోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లాగా ముహూర్తం ట్రేడింగ్ మొదలవుతాయి వీకెండ్ ఉండదు రాజకీయ పార్టీలు మామూలుగా వ్యవహారాలు నడపవు సో ఇది పెద్ద ఎత్తున ఈ కార్యకలాపాలు నడుస్తాయి ఎందుకంటే మనం చూసాం కదా ఈ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే కేంద్ర సంస్థలు వచ్చి ప్రతిపక్ష నేతల పైన పడ్డారు కదా ఇప్పుడు కూడా పడతారు పడకుండా ఉండరు